జావగారిపోయి మరీ ముడుచుకుపోకు. మీరు మరీ చూడండి అన్నయ్య గారు, ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలని ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం తిరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాళ్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సిన కాలిప్తావరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు అదే నీ జంబలకటి పంబ. నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళు ఏమిటి? చెంపలకుడు పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. చెప్పను. చెప్పాలి, నిన్ను మగుడినే కాదు కదా పోలీస్ ఆఫీసర్ కూడా. చెప్పు. చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వీరకంచు అయితే నేను మహావీరకంచని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఈ పొగరే నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా. తాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. మా ఆవిడకి ఎలా ఉంది అక్క? మరేం పర్వాలేదు, షీ విల్ బి ఆల్ రైట్. అనేగా మీరు చెప్పబోయేది మీకెలా తెలుసు? ఇన్ని సినిమాల్లో చూడలేదు. మా ఆవిడ స్పృహలోకి వచ్చిందట, ఒక గంటలో వచ్చేస్తుంది. నో నో, 2 రోజుల వరకు తన స్పృహలోకి రావడానికి. అదంతే, ఒక చిన్న కోమడ్రామా ఆడి దాన్ని 100 ఏళ్ళు ముందుకు పంపించాలి. నాగులు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి వార్డ్ డైరెక్టర్ని, మేకప్ మ్యాన్ని, టైలర్ని తీసుకురా, గెటప్లు మార్చాలి. ఓకే. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును వెధవ చెగును అని ఇలాంటి తలచెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. దేవలేవలే గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గానీ దిగుతావు. ఏమైందండి? బొందండి, అడు చూచావు దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ముండమస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తా అవచ్చుగా, ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి. శుభం. ఇంకేం శుభం, మాయదారు శుభం. ఏమయ్యా, పెళ్ళంత వచ్చిన వ్యర్థం ఉండడివి, ఇంట్లో పడి అడవక వీధిని పడి అడవడు ఎందుకు? ఈ కాలనీకి ఏం నాశనం దాపరించాడు సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి. ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్టర్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి.
మీరు మగవాళ్ళ పగవాళ్ళ పశువుల శిశువుల పురుషుల పురుగుల మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాణ్ణి వీటెల్లాంటి సూటిపోటి మాటలతో తోట్లు పొడుస్తారా పొడుస్తారా అతని భార్య చనిపోవడం అతని తప్ప తప్ప వెదవముండడావుడ అతని తప్ప తప్ప రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి తెలుసుకోండి నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్న అన్ని మాట్లాడింది ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి ఉంటాయి ఆరు వద్దు పారు వద్దు భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు ఈ తొక్కలో గుండెకి లేదు పారు లేదు పారు లేదు పాపండి మీ తొక్కలో కబుర్లు కొంచె తల చదవండి మంత్రాలు ఇప్పుడే సత్యభామాయన మహా ఓం పద్మావతి అమ్మగారు మీరెక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పండి రా వీడు పుణ్య పురుషుడా కాదా కాదా దీర్ఘ సమంగుడా కాదా కాదా నిత్య సమంగుడా కాదా కాదా అది అది పద నీకు తోడుగా నీ పిల్లలకు నీడగా కొండంత అండగా నేనుంటాను నేనుంటాను పద పదా